ప్రవాస గర్జన కార్యక్రమానికి పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ గారు డాలస్ వచ్చేశారు. సో అందులో భాగంగా చాలామంది డాక్టర్స్ తోటి ఈరోజు మీట్ అయ్యారు. ఈ మీట్ ఎలా జరిగిందనే విషయాన్ని ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్ మీ పేరు, మీరు మీ స్పెషలైజేషన్ ఏంటో కొంచెం చెప్తారా మా ప్రేక్షకుల కోసం? నా పేరు డాక్టర్ సాయి కొర్లా అండి. ఐఎమ్ ఏ న్యూరోఫిజిషియన్ ఫ్రమ్ న్యూజెర్సీ అండి. సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత మీరు ఇంకా చాలా దగ్గరగా చూశారు. సో ఆయన కలిసిన తర్వాత మీకు ఏమనిపించింది, ఈ జనసేన పార్టీ గురించి కానీ లేకపోతే మీ వైద్య రంగంలో అసలు ఆయన తీసుకుపోయే స్టాండ్స్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇట్ ఈస్ ఏ స్ట్రేంజ్ ఫీలింగ్ అండి నాకు. ముఖ్యంగా నేను పవన్ కళ్యాణ్ గారికి బాగా జనసేన దానికి దగ్గర అవడానికి కారణం ఏంటంటే ఆయన పొలిటీషియన్ కాదండి. హీజ్ రియల్ పూర్ పీపుల్కి హెల్ప్ చేయటం, ఆయన ఉన్నదాన్ని సాక్రిఫైస్ చేయటంలో నాకు అక్కడ బాగా కనెక్ట్ అయ్యానండి. ఇప్పుడు ఆయన దగ్గరలో చూడటం రియల్లీ ఐఎమ్ ఫార్చునేట్. దెన్ అగైన్ ఆయన ఇచ్చిన స్పీచ్ నాకు ఇంకా ఉత్సాహం ఇచ్చింది. ఇంకా ఇక్కడ డాక్టర్స్ అందరం కలిపి మన ఇండియాలో ఉన్న ప్రజలకి ఎలా వైద్య సహాయం చేయటం, ఉద్దానం అనే మిషన్ ఉద్దానానికి మేము డాక్టర్స్ అందరం కలిపి ఇదివరకు చేస్తున్నాం, ఇంకా ఎక్కువగా చేయాలనే ఆలోచన కలిగింది. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఫిజిషియన్స్ అండి. ఎక్సలెంట్ అండి. ఉద్దానం అనే కాన్సెప్ట్, ఉద్దానంలో అసలు ఇంత జరుగుతుందనే విషయం పవన్ కళ్యాణ్ గారు బయటికి తీసుకొచ్చిన తర్వాత మొత్తం ప్రపంచానికి తెలిసి దాని మీద ఒక ఉలిక్కి పాటు వచ్చిందని అనుకోవచ్చు కదా? అవునండి, డెఫినెట్గా. అంటే ఉద్దానం విషయంలో మా డాక్టర్స్ ఇక్కడ నుంచి డాక్టర్ రవి ఆకుల గారు, డాక్టర్ కుమార్ కొత్తపల్లి, వీళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి. దే ట్రైడ్ విత్ మన హెల్త్ మినిస్టర్ అని ఇదివరకు మినిస్టర్స్కి అన్నీ చేశారు, ఎప్పుడు కూడా ఏమి రాలేదు. కానీ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు ఇదివరకు ఒకసారి బాస్టన్ వచ్చినప్పుడు అక్కడ ఇవ్వటం జరిగింది ఈ ఫిజిషియన్స్. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉద్దానం ఆయన బ్యాక్ వెళ్ళి ఉద్దానానికి ఆయన పర్యటన చేసి చేయటంలో అప్పుడు సీఎం చంద్రబాబు గారు ఇమీడియట్గా మనీ రిలీజ్ చేయటం, మందులకి రిలీజ్ చేయటం జరిగింది. సో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు హీఈస్ రియలీ కనెక్టెడ్ విత్ ఉద్దానం అండి. ఎక్సలెంట్ అండి. సో జనసేన ఈ పార్టీ, ఆ పార్టీ మీద ఆల్రెడీ మీరు చెప్పారు ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఇంత చెప్పారంటే జనసేన పార్టీ గురించి కూడా మీకు ఒపీనియన్ కూడా అర్థమైంది. బట్ మీ మాటల్లో ఒక్కసారి ఎలా ఉండబోతుంది జనసేన? జనసేన మేము కనెక్ట్ అవటానికి కారణం ఆయన, తర్వాత ఆయన చుట్టూరు ఉన్న యూత్ అందరూ కూడా డిఫరెంట్ పాత్లో, ముఖ్యంగా ఏంటంటే యూత్ ఇంకో రకంగా వెళ్ళటం, అది కాకుండా ఆయన యూత్ని ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఆయన తీసుకొచ్చారు కాబట్టి జనసేన విల్ గో ఇన్ ఏ రైట్ డైరెక్షన్. అదండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విలువైన విషయాలు, అమూల్యమైన విషయాలు మీ దగ్గర నుంచి విన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఎలా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.